हाय फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु फ्रेंड्स वीडियो में मनम 2021 मॉडल टीवीएस अपाची आरटीआर 164V యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము లాస్ట్ లో నేను టెస్ట్ రైడ్ కూడా చేశాను సో టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో కూడా ఆ వీడియోలో చెప్పాను మీరు స్కిప్ చేయకుండా స్పెసిఫికేషన్స్ మొత్తం చూడండి అలాగే నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఏమనిపిస్తుందో కూడా చెప్పాను కాబట్టి అది కూడా చూడండి దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ వెహికల్ తీసుకోవాలా లేదా అనే దాని గురించి అయితే फर्स्ट प्राइस गुरिंच मात्लाडुकुन्नट्लयिते ఈ వెహికల్ మనకి టూ వేరియంట్స్ లో లభిస్తుంది సింగిల్ డిస్క్ డ్యూయల్ డిస్క్ అని చెప్పేసి నేనైతే మాత్రం మీకు డ్యూయల్ డిస్క్ ఏ సజెస్ట్ చేస్తాను బెటర్ బ్రేకింగ్ కోసం అయితే సో 1,46,000 రూపాయస్ లో మీకు డ్యూయల్ డిస్క్ అయితే లభిస్తుంది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V 2021 మోడల్ లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 159.7 సిసి బిఎస్6 ఎస్ఐ ఇంజిన్ తో లభిస్తుంది ఇందులో పవర్ వచ్చేప్పటికి 17.63 పిఎస్ ఎట్ 9250 ఆర్పిఎం లో ఉంది టార్క్ వచ్చేప్పటికి 14.73 న్యూటన్ మీటర్ ఎట్ 7250 ఆర్పిఎం లో ఉంది ఉన్న వెహికల్స్ అన్నిటిలో కల్లా 160 సిసి సెగ్మెంట్ లో పవర్ అండ్ టార్క్ అనేది ఇందులో ఎక్కువైతే ఉంది ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి ఫ్యూయల్ ఇంజక్షన్ తో లభిస్తుంది డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అనేది ఓపెన్ గా అయితే ఉంది ఎవ్రీ 500 కిలోమీటర్స్ కు ఒకసారి మనం చైన్ లూప్ అయితే చేసుకోవాలి లేకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉన్నాయి బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో లభిస్తుంది రేర్ విషయానికి వస్తే 200mm డిస్క్ బ్రేక్ లభిస్తుంది బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఏమీ ఉండదు పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ తో లభిస్తుంది కాబట్టి బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఇంకా చాసిస్ విషయానికి వస్తే డబుల్ కార్డిల్ స్ప్లిట్ ఫ్రేమ్ తో లభిస్తుంది సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు మనకి సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది రేర్ విషయానికి వస్తే మోనోషాక్ అయితే ఇచ్చారు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఏమీ లేదు టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 90x90 70 నుంచి తో లభిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది రేర్ విషయానికి వస్తే 130x70 70 నుంచి తో లభిస్తుంది బ్యాక్ సైడ్ టైర్ అనేది చూస్తానికి ఇలా ఉండిద్ది డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చేప్పటికి 2035mm తో లభిస్తుంది విడ్త్ వచ్చేప్పటికి 790mm తో లభిస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 180mm అయితే ఉంది సీట్ హైట్ వచ్చేప్పటికి 800mm తో లభిస్తుంది ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేప్పటికి 12 లీటర్స్ అనేది ఇందులో పట్టింది టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 147kg అనేది ఉంది ఇంకా లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెడ్ లైట్ వచ్చేప్పటికి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు అలాగే డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు టెయిల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ నా ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సిగ్నల్ లైట్స్ వచ్చేప్పటికి బల్బ్ తోనే లభిస్తున్నాయి ఇంకా ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది స్పీడోమీటర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ డిజిటల్ తోనే లభిస్తున్నాయి అని చెప్పాలి లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది క్లాక్ ఉంది సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది డిజిటల్ ఫ్యూయల్ గేజ్ తో లభిస్తుంది ఇవి మనకి కన్సోల్ లో ఉన్న ఫ్యూచర్స్ అయితే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది శారీ గార్డ్ ఉంది సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తుంది స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ తో లభిస్తుంది మనకి సౌండ్ అయితే చాలా బాగుంది సైలెన్సర్ ది ఇంకా ఫైనల్ గా అపాచీ ఆర్టీఆర్ 164V కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు దాని కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్యాస్ స్విచ్ ఇచ్చారు లో బీమ్ హై బీమ్ స్విచ్ అయితే ఉంది దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ అయితే ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ 3 కలర్స్ లో లభిస్తుంది ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రెడ్ సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్ థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 130 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఈజీగా వెళ్ళగలదు మైలేజ్ వచ్చేప్పటికి 40 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,46,000 రూపీస్ అయితే ఉంది ఈ వెహికల్ తెనాలి టీవీఎస్ షోరూమ్ లో రికార్డ్ చేశాను కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే 1,46,000 రూపీస్ అయితే ఉంది డే బై డే ప్రైస్ అనేది మారుతా ఉండింది కాబట్టి ఈ ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోవద్దు నేను కింద షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్ గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇది అపాచీ ఆర్టీఆర్ 164V సో బ్లూ కలర్ వేరియంట్ డ్యూయల్ డిస్క్ షోరూమ్ నుంచి ఇప్పుడే తీసుకుని వచ్చాను సో షూట్ అయితే అయిపోయింది టెస్ట్ రైడ్ అన్నమాట ఇది సో పికప్ అయితే మామూలుగా లేదు ఇక్కడ మీరు కన్సోల్ చూడొచ్చు కన్సోల్ అయితే ఇక్కడ స్పీడోమీటర్ కింద మనకి కనెక్షన్ అయితే తీసేశారు అందుకే ఇక్కడ కన్సోల్లో స్పీడోమీటర్ అయితే వర్క్ అవ్వట్లేదు ఇది టెస్ట్ రైడ్ వెహికల్ కాదు అందుకే మనకి కన్సోల్ దగ్గర స్పీడోమీటర్ కనెక్షన్ అయితే తీసేశారు
సో ఈ టైప్ అయితే వెళ్దాము. ఈ టైప్ వెళ్ళిన తర్వాత ఇంకొకసారి ఫుల్ స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్ళిద్దో చూద్దాం. స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేశారు కాబట్టి ఎంత స్పీడ్ వెళ్తున్నామో మనకైతే తెలియదు. కాకపోతే ఇది దగ్గర దగ్గరగా ఒక 120 to 130 దాకా అయితే వెళ్ళచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా క్లచ్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. క్లచ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇదిగో అది ఒక ఫింగర్తో నేను నొక్కుతున్నాను. సో క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. ఫస్ట్ గేర్ వేస్తే మాత్రం అసలు వేసినట్టే అనిపిస్తుంది, అంత స్మూత్గా ఉంది. స్లిప్పర్ క్లచ్ ఉండేది కదా మనకి 204B లో, అంత స్మూత్గా అయితే ఉంది. కాకపోతే ఇది స్లిప్పర్ క్లచ్ అయితే కాదు, నార్మల్ క్లచ్ అనే చెప్పుకోవచ్చు. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి అల్యూమినియం బ్రేక్ లివర్స్, క్లచ్ లివర్ అయితే ఉంది. వైబ్రేషన్స్ అయితే నాకు అంత ఏం అనిపించలేదు. సో నడిపే బుద్ధి నడపాల్సిన వస్తుంది అనమాట, నాకు బాగా నచ్చింది. భయ్యా ఇప్పుడు నేను బ్రేక్స్ గురించి మాట్లాడుతున్నాను. బ్రేక్స్ ఏంటంటే మనకి ఇది 2 వేరియంట్స్లో లభిస్తుంది, సింగిల్ డిస్క్, డ్యూయల్ డిస్క్ అని చెప్పేసి. మీకు బెస్ట్ బ్రేకింగ్ కావాలనుకుంటే డ్యూయల్ డిస్క్ తీసుకోండి. వెనకాల వైపు మాత్రం మీకు డిస్క్ ఉంటేనే మీకు బ్రేకింగ్ అనేది బాగుండేది అని చెప్పుకోవచ్చు. సో నేనైతే ఇది డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే తీసుకుని వచ్చాను షోరూమ్ నుంచి. సో షూట్ అయిపోయింది. షూట్లో మీరు స్పెసిఫికేషన్స్ మొత్తం అయితే చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను నడిపినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో చెప్తున్నాను. బ్రేకింగ్ అయితే మాత్రం బాగుండిద్ది. సో ఒకసారి ఇక్కడ బ్రేక్ అయితే వేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బ్రేక్స్ బాగున్నాయి. సో ఇప్పుడు నేను సెకండ్ గేరు 3, 4, 5. సో ఇప్పుడు నేను ఫిఫ్త్ గేర్ అయితే వేసేసాను. ఫిఫ్త్ గేర్ వేసాను కాబట్టి సో ఒకసారిగా నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది. సో ఇక్కడైతే ఆగాను, గేర్లు అయితే ఏమీ తీయలేదు. కానీ ఇప్పుడు నేను మూవ్ అవ్వాలనుకుంటే ఇదిగో ఇట్లా లైట్గా క్లచ్ వదులుతూ మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వచ్చు. కాకపోతే మన గేర్లు కొట్టుకుంటూ ఉంటాయి. కాకపోతే అయినా మనం లైట్గా రిలీజ్ చేసుకుంటూ క్లచ్ని వెళ్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో లేదనుకుంటే ఫోర్త్ గేర్లో అయినా వెళ్ళిద్ది. మిగతా ఏదైనా వెహికల్ చూసుకోండి. యమహాలో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, మీకు హోండాలో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వెహికల్స్లో మీరు ఏదైనా సరే కొంచెం స్లోవంగానే ఫిఫ్త్ గేర్లో నుంచి ఒకలా కొద్దిగా ఒక 20 to 30 స్పీడ్ మీదకి వచ్చారనుకోండి, మీరు ఖచ్చితంగా గేర్లు అయితే తీయాలి. ఇన్నిట్లో మీరు గేర్లు అయితే తీయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇది వివిఏ టెక్నాలజీ, ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఫీచర్ అయితే ఉంది ఇన్నిట్లో. మీకు 160cc లో ఇంత పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే వెహికల్ ఏదైనా ఉందనుకుంటే అది అపాచీ ఆర్టీఆర్ 164VA. సో ఇంజిన్ పరంగా అయితే మాత్రం నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. బాగుంది, సర్వీసింగ్ కూడా బాగుండిద్ది మీకు ఫస్ట్ గేర్లో నుంచి. వామ్ము చూసారుగా ఎట్ట దూకుతుందో. నాకు ఇదే బాగా నచ్చింది, మీకు ఎక్కువ పికప్ అయితే ఉండిద్ది అనమాట. ఇంకొకసారి ట్రై చేద్దాం, నాకు అది బాగా ఎంజాయ్ చేయాలని ఉంది. అయ్యా ఇదిగో 1వ గేర్లో ఉన్నాం. బో వెనకాల చక్రం జారిపోతుంది. చూసారా కదా ఎట్లా ఉందో. ఫస్ట్ మీకు ఇనిషియల్ పికప్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. సో ఫస్ట్ గేర్లో అయితే చాలా పికప్ అయితే ఉండిద్ది, సెకండ్ గేర్లో కూడా మీకు పికప్ అయితే ఉండిద్ది. అలా అని చెప్పి మీరు ఫిఫ్త్ గేర్కి వెళ్ళిన తర్వాత మీకు పికప్ అయితే తగ్గిద్ది అని చెప్పేసి అనుకోవద్దు. సో మీకు పికప్ అయితే బాగుంది, క్లచ్ చాలా స్మూత్గా ఉంది, బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి, మంచి గ్రిప్పీ టైర్స్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి 130 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది కాబట్టి మంచి గ్రిప్పీ టైర్ అనే చెప్పుకోవచ్చు. ట్యూబ్లెస్ టైర్స్, ఎలా వీల్స్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్. సో మీరు ఆఫ్ రోడింగ్ చేయాలనుకున్నా చేయొచ్చు. 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది, చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వేసుకుని వెళ్ళచ్చు ఈ వెహికల్. ఇంకొకటి ఏంటంటే సింగిల్ సీట్ ఇది, సో ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. సో మీరు మీ వైఫ్ ఇంకా మీ పిల్లలు ఎవరైనా సరే ఈ వెహికల్ మీద లాంగ్ రైడ్స్కి వెళ్ళచ్చు, సిటీలో కమ్యూట్ చేసుకోవచ్చు. సిటీలో తిరగడానికి అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుండిద్ది. ప్రస్తుతానికి ఇదైతే బాగుంది. నన్ను 160cc లో ఒక బెస్ట్ వెహికల్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు కదా, వాళ్ళకి నేను ఈ వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను. బ్లాక్ వెహికల్ అయితే మాత్రం చూస్తానికి చాలా బాగుంది, మొత్తం బ్లాక్లో ఉంది. లేదు నాకు కొద్దిగా కలర్లో కావాలనుకుంటే రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. బ్లూ కలర్ కూడా బాగుంది భయ్య, ఇది మనకి వైట్ కలర్ పెయింట్ అయితే వేశారు కదా, ఇది వైట్ కలర్ స్టిక్కరింగ్ లాగా ఉంది కదా ఇది. సో ఇది కూడా బాగుంది. ఇంకేం మర్చిపోయాను నేను, లైట్స్ ఫ్రంట్ మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ చూస్తానికి కేటీఎం లాగా అయితే ఉంటాయి అనమాట. ఇటొక కొమ్ము ఉన్నట్టుగా మనకి 2 కొమ్ములు అయితే ఉంటాయి. డిఆర్ఎల్స్ డేలైట్ రన్నింగ్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి హెడ్లైట్, బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మనకి ఎల్ఈడితోనే లభిస్తుంది. ఒక సిగ్నల్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడితో ఇస్తే సూపర్ ఉండేది. సో పర్వాలేదు. ఇంకా కన్సోల్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, 160cc లో మనకి ఇలాంటి కన్సోల్ అయితే వస్తుంది.
సో మనకి స్పీడోమీటర్ ఓడోమీటర్ టైమ్ ట్రిప్ మీటర్ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అన్నీ మనకి డిజిటల్తో అయితే ఉన్నాయి సో మాక్సిమం మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఇందులో లభిస్తున్నాయి లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ కూడా వెలిగింది మినిమం 2 లీటర్స్ కన్నా పెట్రోల్ తక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం అని చెప్పేసి మీకు బిఎస్ 6 లో చెప్తున్నారు కదా అలా అయితే ఏమీ ఉండదు మీరు మినిమం 1 లీటర్ అయితే మెయింటైన్ చేసుకోండి ఏం లేదు ఫ్యూయల్ ఇంజెక్షన్ పాడైపోయింది ఇంట్లో ఇంతకు ముందులాగా కార్బరేటర్ రిజర్వ్ అయితే ఏమి ఉండవు కాబట్టి మినిమం అయితే మీరు మెయింటైన్ చేయాలి फ्रेंड्स चूसर कदा प्राइस एंड स्पेसिफिकेशन्स अलागे नेनु टेस्ट ड्राइव चेसिनप्पुडु चेप्पानु कदा दीनि बट्टी मीकु क्लारिटी अयिते वच्चुंडिद्दि वन आफ द बेस्ट वेहिकल अनि चेप्पुकोवच्चु 160 सीसी सेग्मेंट लो सो दीनि तर्वात मीरु MT15 अयिते तीसुकोवच्चु 155 सीसी सेग्मेंट लो मीकु एक्कुव पवर अंड टार्क कावालनि अनुकुंटे లిక్విడ్ కూల్ ఇంజిన్ లో MT15 అయితే తీసుకోండి లేదనుకుంటే మాత్రం TVS Apache RTR 164V అయితే బెస్ట్ వెహికల్ లాంగ్ రైడ్స్ కి వెళ్ళొచ్చు ఫ్యామిలీకి సెట్ అవుతుంది ఆయిల్ కూల్ ఇంజిన్ తో లభిస్తుంది సో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇంజిన్ ద్వారా ఇలా ఇందిట్లో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను మీకు Apache సజెస్ట్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే Instagram లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థాంక్యూ